हाय अंडी, वेलकम बैक टू श्रावंति किचन। मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु अंडी। नेनु ई रोजु మా ఇంట్లో వినాయకుని కోసం అయితే 5 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశానండి। నేను చేసిన నైవేద్యాలు చూడాలనుకుంటే వీడియో మొత్తంగా స్కిప్ చేయకుండా చూడండి। చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి। ముందుగా నేను సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి। 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందామండి। కాజు, బాదము, కిస్మిస్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి। గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము। మళ్ళీ ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా అయితే తీసేసుకుంటున్నానండి। నేను పర్ఫెక్ట్ కొలతలతో అన్నాను కదా, దీనిని సిమ్ లో ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి। చిన్న టిప్ పాటించడం వల్ల మనకు సేమియా చల్లబడ్డ తర్వాత కూడా పల్చగానే ఉండేటట్టు చిన్న టిప్ చెప్తానండి। నేను ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది। ఇలా నాకు ఫ్రై చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు అయితే పట్టిందండి। ఇలా గోల్డెన్ కలర్ రావడం వల్ల మనకు సేమియా అనేది పుల్లలు పుల్లలుగా వస్తుందండి। ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము। ఒక కప్పు సేమియాకు చిక్కని పాలు ఒక 4 కప్పులు అయితే తీసుకుంటున్నానండి। నేను ఇందులోకి మనము ఒక కప్పు వాటర్ ను కూడా యాడ్ చేసుకుందామండి। ఇలా మొత్తంగా వేసుకొని పాలు మరిగాక సేమియాను వేసుకుందాము। ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి। ఒక 50% ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇందులోకి షుగర్ ని యాడ్ చేసుకుందామండి। ఒక కప్పు సేమియాకు ఒక కప్పు షుగర్ ను వేసుకుంటున్నాను నేను। పర్ఫెక్ట్ గా ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఉంటుందండి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి। సేమియాను ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి। ఇలా మొత్తంగా కలుపుకొని మనము ఇందులోకి చిక్కని పాలు ఒక కప్పు కాచి చల్లార్చి పెట్టుకున్నవి వేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది పల్చగా ఉంటుందండి। చిక్కగా అయితే అస్సలు కాదు, పర్ఫెక్ట్ గా అయితే చేశాను కదా, ఇదైతే పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోండి। ఇప్పుడు సేమియా పాయసాన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు సిరా ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుందామండి। ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను। ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కాజు, బాదము, కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి। గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము। ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసేసుకుందామండి। ఇప్పుడు మళ్ళీ ఒక టీ కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నాను, సన్నని రవ్వ అయితే తీసుకుంటున్నానండి, దొడ్డు రవ్వ కాదు ఇది, సన్నని రవ్వ। ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నాకు ఇది గోల్డెన్ కలర్ రావడానికి 10 నిమిషాల టైం పట్టిందండి। సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి। మనకు ఇది పచ్చి వాసన పోయిన తర్వాత నెయ్యి వాసన వేగిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందండి। ఇలా 10 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము। ఇప్పుడు మనము ఇందులోకి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి। మీకు లూజ్గా కావాలనుకుంటే ఇంకొక కప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి। ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం రవ్వ వేసుకొని ముద్దలు లేకుండా అయితే కలుపుకోవాలండి। ఇలా మొత్తంగా కలుపుకొని మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి। ఒకసారి మధ్యలో అయితే కలుపుకోవాలి, అడుగు అంటుకోకుండా। ఇలా 2 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా రవ్వ అనేది ఉడికిపోయిందండి, చూసారు కదా। ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను కూడా యాడ్ చేసేస్తున్నానండి। మీరు స్వీటు ఎక్కువగా తినేవారైతే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు। ఇలా పర్ఫెక్ట్గా అయితే మొత్తంగా కలుపుకోవాలండి। ఇలా మొత్తంగా కలుపుకొని మళ్ళీ మనము ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలండి। కిందికి అడిగంటకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి ఇలా మొత్తాన్ని అయితే మనము, చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా అయితే అయింది। ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని సిరా ప్రసాదం అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి। ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు యాడ్ చేసేసుకుందామండి। ఇలా మొత్తంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము। ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తంగా కలుపుకొని చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి। వేసుకొని మొత్తంగా కలుపుకొని పాయసమును
సిరప్రసాదము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు పులిహోరకైతే ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా రైస్ 1/2 కేజీ అయితే తీసుకున్నాను నేను. గ్లాసుల ప్రకారం అయితే 1.5 గ్లాసులు అయితే తీసుకున్నాను. చింతపండు 50 గ్రామ్స్ తీసుకుందామండి. 1/2 కేజీ రైస్కి ఇలా వేడి వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానపెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా చికెన్ గుజ్జు తీసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను చేసుకునే రైస్కు, మా రైస్కి అయితే నేను 2.5 గ్లాసులే తీసుకున్నానండి. మీరైతే ఒక గ్లాసుకు 2 గ్లాసుల రైస్ తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నూనె వేసుకొని అన్నం వండి పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును ఇలా చిక్కగా తీసి పెట్టుకున్నాం కదా అండి, ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకోండి. ఎక్కువగా కాకుండా 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారము, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందామండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తంగా కలుపుకొని చిక్కగా అయ్యేంత వరకు అయితే మరగపెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో అయితే 5 నిమిషాలకి మధ్యలో కలుపుకోవాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుందాము. ఇలా పుల్లలు పుల్లలుగా అయితే రైస్ అయింది కదా అండి. ఇప్పుడు దీనిలోకి మనము ఈ చింతపండు పేస్ట్ వేసుకొని మొత్తంగా అయితే కలుపుకోవాలండి. మనము దీంట్లోకి మసాలాలు అనేటివి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఏదైతే వాడొద్దండి. మనము దేవునికి పెట్టే నైవేద్యాలలో అయితే అస్సలు వేసుకోవద్దండి. ఇప్పుడు మనము పోపుకు ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పెద్ద ఆవాలు వేసుకోవడం వల్ల ఇవి బాగా టేస్ట్ వస్తాయండి. పులిహోరలకు పెద్ద ఆవాలే బాగా టేస్ట్ ఉంటాయండి. ఇందులోకి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఎండుమిర్చి ఒక 15 అయితే తీసుకుంటున్నానండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా మొత్తంగా కలుపుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. మొత్తంగా కలుపుకొని ఇప్పుడు మనము అన్నంలోకి కలిపేసుకుందామండి. ఇలా పర్ఫెక్ట్గా అయితే మొత్తంగా అయితే కలుపుకోవాలండి. చూసారు కదండి, సేమియా పాయసము, సిరా ప్రసాదము, చింతపండు పులిహోర అయితే ఈ 3 అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ 3 పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము శనగల ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకుందాము. ముందుగా శనగలు నేను ఆల్రెడీ ఓవర్ నైట్ నానపెట్టుకొని మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి మార్నింగ్. ఇలా మెత్తగా అయితే అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1-2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇలా మొత్తంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తంగా కలుపుకొని మనం ఉడకపెట్టుకున్న శనగలు కూడా వేసేసుకొని 1-2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా కారం కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తంగా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నేను ఇప్పుడు చప్పటి కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం పిండితో 1 కప్పు తీసుకొని ముద్దగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఏమైతే కలుపుకోవద్దండి, వాటర్ కలుపుకొని ఇలా ముద్దగా చేసి పెట్టుకున్నాను. మనము కుడుములు అనేటివి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని చప్పటి కుడుములు అంటారు కదండి. ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. చూసారు కదండి, పర్ఫెక్ట్గా అయితే ఇలా చేశాను కదా. ఇప్పుడు వీటిని మనము ఇడ్లీ పాత్రలోకి వేసేసుకుందాము. ఇలా ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని 10 నిమిషాలు అయితే ఉడకపెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు కుడుములు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదండి,
ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కుడుములు అయితే ప్రిపేర్ అయిపోయాయి మనము వీటిని మొత్తంగా ప్లేట్లకు అయితే తీసేసుకుందాము సేమియా పాయసము చింతపండు పులిహోర కుడుములు సిరా ప్రసాదము శనగల ప్రసాదము మొత్తంగా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం కదా ఇప్పుడు మనము వినాయకునికైతే ఇలా నైవేద్యంగా అయితే చూపిస్తున్నానండి నేను ఇలా పర్ఫెక్ట్ గా అయితే చేసి పెట్టుకున్నానండి చాలా సింపుల్ గా అయితే అయిపోయిందండి నాకు వినాయక చవితి పూజ అయితే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్